ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం జాతకంలో కుజగ్రహ ప్రభావం గురించి మనం తెలుసుకుందాం. మనం ఇంతకుముందు కుజగ్రహం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా, సో ఈరోజు మరిన్ని విషయాలు కుజగ్రహం గురించి తెలుసుకుందాం. శిశువు యొక్క జాతకం పరిశీలించేటప్పుడు జాతకరీత్యా ఏ గ్రహం బలంగా ఉంటే ఆ శిశువు ఆ గ్రహ కారకత్వ ఆకారాలు, అలాగే ఆలోచనలను, అలాగే గుణగణాలను, వృత్తి వ్యాపారాలను, అభిరుచులను అనుసరించి జీవిస్తారనడంలో సందేహం లేదు. అయితే ఈ కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారంటే, కాస్త పొట్టిగా ఉంటారు కానీ శారీరకంగా బలంగా దృఢంగా ఉంటారన్నమాట. ఈ కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉన్న వారికి బంధువులు, మిత్రులు అంటే అభిమానం అనేది ఉంటుంది. వీరికి ఊహలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఆర్జన అంటే సంపాదన, ఖర్చు రెండింటిలో కూడా చాలా వేగంగా ఉంటుంది. వేగంగా సంపాదిస్తారు, అలాగే వేగంగా ఖర్చు పెట్టడం అనేది కూడా ఉంటుంది. వీళ్ళు ఎలా ఉంటారంటే అధికంగా కోపం అనేది, ఆవేశం అనేది ఎక్కువగా ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, కుజగ్రహం అంటేనే కోపం, అలాగే కుజగ్రహం అంటే మిస్అండర్స్టాండింగ్స్, మనస్పర్ధలకి కారకుడు అని, కుజుడు అంటే ధరణి గర్భ సంభూతం అంటే భూమిలో నుంచి పుట్టినవాడు కాబట్టి ఎక్కువగా ధైర్య సాహసాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇటువంటివన్నీ మనం జనరల్గా మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కదా. సో అలాగే కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే ఆవేశం ఎక్కువగా ఉండి సమయం సందర్భం లేకుండానే వాళ్ళకి కోపం అనేది వచ్చేస్తుంది. ఆటోమేటిక్గానే వాళ్ళకి ఏ సమయం ఉండదు, సందర్భం ఉండదు. సమయం సందర్భం లేకుండా మనస్పర్ధలు రావడం, గొడవలు జరగడం, కోపం రావడం ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎక్కువగా నోరు పారేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి సేవకులు అంటే మహా ఇష్టం అన్నమాట. సేవకులు అంటే ఎలా అంటే వీళ్ళు అధికారం కోసం ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఏదైనా ఒక అధికారంలో ఉన్నప్పుడు, ఆటోమేటిక్గా మనం ఏదైనా ఒక పోస్ట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏవైనా పని చేయించుకోవాలి అనుకుంటూ ఉంటాం కదా. సో అలా వీళ్ళకి ఎక్కువగా అధికారం అంటే ఒక లీడర్షిప్ లాగా ఒక అధికారంలో ఉండి ఆటోమేటిక్ అధికారంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సేవకులు కూడా ఉంటారు కదా. సో అలా ఎక్కువగా అధికారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఏ ప్రణాళిక లేకుండానే ఒక్కోసారి అర్హతకు మించిన అందలాలను ఎక్కేస్తూ ఉంటారన్నమాట. అంటే వీళ్ళు ఏదైనా ఒక అధికారంలోకి రావాలి అంటే ఎటువంటి ప్రణాళిక ఏవీ లేకుండా, అర్హత కూడా లేకుండా కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి అధికారంలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా వీళ్ళు దాన ధర్మాలు అనేవి చేస్తూ ఉంటారు. ధార్మిక కార్యక్రమాలు, విరాళాలు అంటారు కదా, అంటే చందాలు అంటూ ఉంటాం కదా, ఇటువంటివి ఇవ్వడంలో వీళ్ళు ఫస్ట్ ముందు ఉంటారన్నమాట. కుజగ్రహ ప్రభావం అధికంగా ఉన్న వ్యక్తుల్లో ధైర్య సాహసాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా తట్టుకునే శక్తి అన్నది వాళ్ళకి ఉంటుంది. మనం ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కుజగ్రహం అంటే శక్తి సామర్థ్యాలకి సంబంధించింది అని. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తట్టుకునే శక్తి అన్నది ఈ కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా కూడా సాహసానికి సంబంధించిన వృత్తులే వాళ్ళు ఎక్కువగా స్వీకరిస్తారు. అంటే క్యాజువల్గా ఉండే జాబ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని వాటికన్నా కూడా ఎక్కువగా వీళ్ళు టార్గెట్స్ అలాంటివి ఉంటాయి కదా, ఎక్కువ సాహసం డేర్ చేసే జాబ్స్ ఉంటాయి కదా, అటువంటివి ఎక్కువగా వీళ్ళు అంటే ఎక్కువగా అటువంటివి స్వీకరిస్తారు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు ఎటువంటి టఫ్ సిచ్యుయేషన్స్ అయినా ఫేస్ చేయగల కెపాసిటీ వీళ్ళకి ఉండడం వల్ల, అటువంటి జాబ్స్ మీద వీళ్ళు ఎక్కువగా వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల అటువంటి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా చూపిస్తుంటారు. ఎక్కువగా వీరు కఠినమైన నిర్ణయాలు అనేవి తీసుకుంటారు. ఎందుకంటే డేర్, ఏవైనా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలంటే చాలా డేర్ ఉండాలి. సో అటువంటి కాన్ఫిడెన్స్ అనేది, సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు వీళ్ళలో ఉండడం వల్ల ఎక్కువగా కఠినంగా ఉండే వాటినే ఏవైనా కూడా వీళ్ళు ప్రిఫర్ చేస్తారు. అలాగే భూమికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ధరణి గర్భ సంభూతం, విద్యుత్ కాంతి సమప్రభం అంటాం కదా. సో ఈ కుజగ్రహం అన్నది భూమికి సంబంధించిన గ్రహం కాబట్టి ఏవైనా భూమికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అటువంటి విషయాలు చాలా వీళ్ళకి, అటువంటి విషయాలు మ్యాక్సిమం వీళ్ళకి పాజిటివిటీ అంటే అనుకూలం అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఏదైతే ఉందో ఇటువంటి వాటిలల్లో ఏంటంటే అతి తక్కువ సమయంలో వీళ్ళకి ధనార్జన అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే స్వగృహ యోగం కూడా ఎక్కువ మందికి కలుగుతుంది. ఎందుకంటే ధరణి గర్భ సంభూతం అంటాం కదా. సో ఇది ఒక్క పాయింట్ చాలు. సో కుజగ్రహం ఏంటంటే భూమికి సంబంధించిన గ్రహం కాబట్టి ఎక్కువగా
ఈ భూమికి సంబంధించిన ఇటువంటివన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. వీరికి స్వగృహ యోగం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రహ ప్రభావము ఎక్కువగా ఉన్నవారు ఒకవేళ వాహన ప్రమాదాలు కనుక జరిగినట్లయితే చాలా అంటే వెంటనే ప్రాణాలతో బయటపడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ కుజ ప్రభావం అధికంగా ఉన్నప్పుడు వీళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళ స్వతంత్ర నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటారు. అంటే ఏదైనా ఒక సిట్యుయేషన్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు వీళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండెంట్ అనేది కాకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు చాలా ఈజీగా డేర్గా తీసుకునే శక్తి సామర్థ్యాలు అనేవి కూడా వీళ్ళకి ఉంటాయి. అలాగే ఏదైనా కూడా సాధించుకోవాలి అనే పట్టుదల మనస్తత్వం అనేది వీళ్ళలో చాలా ఉంటుంది. ఎందుకంటే కుజగ్రహం అంటేనే పట్టుదల గల ఒక గ్రహంగా మనం చెప్తుంటాం కదా. అటువంటి ధైర్య గల గ్రహము ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా వీళ్ళకి అటువంటి క్వాలిటీస్ ఉండడం వల్ల పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇంతకుముందు కూడా మనం చెప్పాం, కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఇటువంటి వారు ఎక్కువగా పోలీస్ సంబంధించిన జాబ్స్ కానీ, అంటే పోలీస్ శాఖ కానీ లేదంటే రక్షణ రంగంలో కానీ లేదంటే మిలిటరీ కానీ ఇటువంటి వాటిలలో ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే మిలిటరీ ఇటువంటివన్నీ కూడా సంబంధించింది ఏంటంటే భూమికి సంబంధించినవి, ఇంకా ఇటువంటివి మైనింగ్ అని అంటాం కదా. సో ఇటువంటి వాటిలలో ఎక్కువగా వీళ్ళకి ఈ కుజగ్రహ ప్రభావం ఉన్నవాళ్ళు ఈ ఫీల్డ్స్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాజకీయాలు కావచ్చు లేదంటే నామినేటెడ్ పదవులు ఇవన్నీ ఉంటారు కదా, అటువంటి స్థానంలో ఎక్కువగా ఉండడం అనేది కనిపిస్తూ ఉంది. ఏదైనా కూడా ధర్మబద్ధంగానే అన్నీ కూడా చేస్తారు, కానీ అవసరమైనప్పుడు మాత్రం ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రం ధర్మాలు ఇటువంటివన్నీ కూడా వదిలేసి ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఒకసారి ఏమో చాలా సౌమ్యంగా అంటే స్మూత్గా మాట్లాడతారు, మరొకసారి ఏంటంటే కఠినంగా మాట్లాడతారు. ద్విముఖ మనస్తత్వం అంటే రెండు ముఖాల మనస్తత్వం అనేది ఉంటుంది. సమయం తగ్గట్టుగా ఒకసారి చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తారు, ఒక్కోసారి ఉన్నట్టుండి కోపం రావడం, ఉన్నట్టుండి కఠినంగా మాట్లాడడం అన్నది ఈ కుజగ్రహ స్వభావం ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంది. ఈ కుజుడి అనుగ్రహం ఉన్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎప్పుడూ తమ చుట్టూ ఉన్న వాళ్ళని ఎక్కువగా మార్చాలి అని అనుకుంటారు. అందుకే వీళ్ళు ఎక్కువగా మనస్పర్ధలనే వీళ్ళు ఎక్కువగా గొడవ పడడానికి ఎక్కువగా ఇష్టం చూపిస్తుంటారు. ఈ గొడవ పడినప్పుడు ఏమవుతుందంటే మనస్పర్ధలు అనేవి వస్తుంటాయి. సో ఇటువంటివన్నీ కూడా ఏదైనా కూడా మొత్తం మీద జాతక రీత్యా కుజగ్రహ ప్రభావం ఉన్నప్పుడు ఇటువంటి మనస్పర్ధలు అన్నవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందని చెప్పచ్చు. ఇంకా కుజగ్రహం కనుక జాతకంలో అనుకూలిస్తే, అంటే ఇప్పుడు మనం ఒకటి జాతక చక్రం మనం పరిశీలన చేసేటప్పుడు మనము మంచి ప్లేస్లో ఉందా చెడు ప్లేస్లో ఉందా అన్నది మనం పరిశీలన చేస్తాం కదా. కుజగ్రహం కనుక జాతక పరిశీలనలో కనుక మంచి ప్లేస్లో మంచి స్థానంలో ఉన్నట్లయితే, అంటే శివుడైతే కనుక ఇది ఒక విధంగా మంచి చేసే కుజుడిని మనం ఏమంటామంటే కలత్ర స్థాన కారకుడు. కలత్రం అంటే వివాహం గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి శివుడు అంటే ఈ కుజగ్రహం అన్నది మంచి ప్లేస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వివాహం కానీ వాళ్ళ దాంపత్య జీవితం కానీ మంచి ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఒక కుజుడు అన్నది ఒక వ్యక్తికి జాతక రీత్యా మనం ఒకవేళ అశుభుడుగా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ఆపోజిట్ ఫలితాలు అనేవి ఇస్తుంటారు. అంటే మంచి ప్లేస్లో ఉన్నప్పుడు మంచి రిజల్ట్స్ ఇవ్వడం అనేది కనిపిస్తుంది కుజగ్రహము. ఏదైనా నెగిటివిటీ ప్లేస్లో చెడు ఇచ్చే ప్లేస్లో కనుక ఉన్నట్లయితే చెడు ఫలితాలు అన్నవి వివాహ స్థానంలో చెడు ఫలితాలు ఇవ్వడం అనేది కనిపిస్తూ ఉంది. అంటే అయితే ఎట్లా ఉంటుందంటే అశుభుడు అయితే ఏంటంటే ఆలస్య వివాహం, అంటే ఒక్కోసారి వివాహం లేట్ అవ్వడం కానీ ఇట్లా వాళ్ళ వైవాహిక జీవితం అంతా కూడా ఎప్పుడు గొడవలు పడడం కానీ లేదంటే సర్జరీలు కానీ గాయాలు కానీ ఇటువంటివన్నీ అగ్ని భయాలు చోర భయాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అది ఎప్పుడంటే కుజుడు వివాహ స్థానానికి అశుభుడు అయితే అంటే అశుభం మంచి ప్లేస్లో లేనట్లయితే వాళ్ళ వైవాహిక జీవితం అంతా కూడా మనస్పర్ధలు కానీ లేదంటే కొట్టుకోవడం కానీ శస్త్రచికిత్స అంటే సర్జరీస్ దాకా వెళ్ళడం కానీ అగ్ని భయాలు చోర భయాలు ఇటువంటివన్నీ కూడా ఉంటుంది. కుజుడు నెగిటివిటీ అంటే కుజుడు కనుక అశుభుడు అయితే కనుక వాళ్ళ దైవభక్తి అన్నది మాటల్లో ఉంటుంది కానీ అది చేతల్లో ఉండదు. అలాగే ఎప్పుడు కూడా గొడవలు పడడం అన్నది ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. అదే కుజుడు కనుక మంచి ప్లేస్లో ఉన్నట్లయితే, కుజగ్రహం కనుక మంచి ప్లేస్లో ఉన్నప్పుడైతే ఎలా ఉంటుందంటే ఒక అధికారం ప్లేస్లో ఉంటారు, ఒక మంచి లీడర్షిప్ మంచి పోస్ట్లో ఉండి వీళ్ళు ఎప్పుడు కూడా సఖ్యతగా ఉండి అందరితోటి వీళ్ళు పనులు చేయించుకునే టాలెంట్ అనేది వీళ్ళు ఉంటుంది కాబట్టి
ఏ పనులైనా కూడా వీళ్ళు చక్కగా తమకు కావాల్సినట్టుగా ఇతరులతో చేయించుకోవడం అన్నది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఇందాక చెప్పుకున్నట్లు భూమికి సంబంధించిన విషయాలు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి రియల్ ఎస్టేట్ ఇటువంటివన్నీ కూడా ఎటువంటి కష్టపడకుండానే చాలా తొందరగా వీళ్ళు దాంట్లో సంపాదించుకోవడం కానీ ఒక సెటిల్మెంట్ కావడం కానీ ఇటువంటివన్నీ కూడా ఉంటుంది. ఇంకా కుజుడు కనుక మంచి ప్లేస్లో ఉన్నప్పుడు వారి వైవాహిక జీవితం అన్నది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటువంటివన్నీ కూడా అంటే సాఫీగా జరిగిపోతుంటుంది. కుజుడు కనుక నెగిటివ్ ప్లేస్లో ఉన్నట్లయితే వైవాహిక స్థానంలో నెగిటివ్ ప్లేస్లో ఉన్నట్లయితే ఎలా ఉంటుందంటే వారికి వచ్చే భార్య కానీ భర్త కానీ ఎక్కువగా గొడవలు పడేటట్టుగా ఉంటూ ఉంటారు. ఎప్పుడు కూడా వైవాహిక జీవితం అంటే మనస్పర్ధలతోనే ఉంటుంది. ఇలా అంటే ప్లస్ ఉన్నప్పుడు ఒకలాగా మైనస్ ఉన్నప్పుడు ఒకలాగా అది ఆ స్థానాలని బట్టి మనము అనాలిసిస్ అనేది చేయొచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే కుజగ్రహం అంటే మనము ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్లయితే రుణస్థానంగా కూడా మనం పరిశీలన చేస్తాం. రుణము అంటే ఏంటి అంటే అప్పు. చాలామందికి ఈ రుణ సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా. మనం ఎంత సంపాదిస్తున్నా కూడా దానికి తగ్గట్టుగా ఖర్చు చేస్తుండడం వల్ల ఏమవుతుందంటే రుణ బాధలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కుజుడు ఎప్పుడైనా నెగిటివ్ ప్లేస్లో ఉన్నప్పుడు కలిగే బాధ ఎలా ఉంటుందంటే ఎక్కువగా అనవసర ఖర్చు అన్నది ఎక్కువగా అంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయడం కానీ ఇటువంటివన్నీ కూడా చేసి అప్పులు పాలవడం అన్నది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడంటే కుజుడు నెగిటివ్ ప్లేస్లో ఏదైనా సరైన ప్లేస్లో కనుక లేనప్పుడు అశుభ కుజుడైతే కనుక ఇటువంటివన్నీ కూడా కనిపిస్తాయి. అంటే ఎక్కువగా లగ్జరీకి పోయి అప్పుల పాలవడం అన్నది కూడా ఈ కుజగ్రహ ప్రభావం ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కుజుడు మంచి ప్లేస్లో ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర ఏ అధికారం లేకపోయినా కూడా వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళకి సహాయం అనేది చేస్తారు. అంటే వీళ్ళు ఏ అధికారంలో లేకుండా సామాన్యులుగా ఉన్నా కూడా వీళ్ళు ఏదైనా సహాయం అడిగితే నలుగురు కూడా వద్దు అనకుండా వీరి చుట్టూ ఉన్న వాళ్ళు వీరికి సహాయం అనేది చేస్తూ ఉంటారన్నమాట. అలా కాకుండా ఒకవేళ కుజుడు కనుక అంటే వీళ్ళు అలాగే కుజుడు మంచి ప్లేస్లో ఉన్నప్పుడు ఎక్కువగా వాహనాలు కొనుగోలు చేయడం కానీ లేదంటే బంగారం కొనుగోలు చేయడం కానీ ఏవైనా కూడా ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా చేస్తుంటారు. వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇందాక చెప్పినట్లు ఏ పని అడిగినా కూడా వెంటనే చేయడం అన్నది ఈ కుజుడు మంచి ప్లేస్లో ఉన్నప్పుడు కనిపిస్తుంది. అదే కుజుడు కనుక నెగిటివ్ ప్లేస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళ ధైర్యాన్ని అవతల వాళ్ళు ఉపయోగించుకుంటారన్నమాట. అంటే వీళ్ళకున్న మంచితనం కావచ్చు, వీళ్ళకున్న ధైర్య సాహసాలని అవన్నీ కూడా అవతల వాళ్ళు ఉపయోగించుకోవడానికి ఆలోచిస్తారు తప్ప వీళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అనేవి కూడా ఎప్పుడూ అందించవు. ఇవన్నీ కూడా ప్లస్ ఉంటే ఒకలాగా ఉంటాయి, పాజిటివిటీ ఉన్నప్పుడు నెగిటివ్ ఉన్నప్పుడు ఒకలాగా ఫలితాలు ఇవ్వడం అనేది కనిపిస్తుందన్నమాట. అలాగే ఎక్కువగా ఈ కుజగ్రహం కనుక మైనస్ అంటే నెగిటివ్ ప్లేస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా వివాదాలు అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఎక్కువగా అతి మూర్ఖత్వం అనేది ఉంటుంది. అంటే నేను నమ్మింది నిజం అనేసి వేరే వాళ్ళు ఏది చెప్పినా కూడా వినకపోవడము ఇటువంటివన్నీ కూడా ఉంటుంది. వీళ్ళ జీవితం అనేది ఎలా ఉంటుందంటే పులి మీద స్వారీలాగా వీరి జీవితం ఎప్పుడు కూడా మిస్అండర్స్టాండింగ్స్తో గొడవలతోటి ముడిపడి ఉండడం అనేది చూడొచ్చు. ఎప్పుడు ఎవరి వల్ల ప్రమాదం ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే కుజగ్రహం అంటేనే కోపం కదా, కోపం అనేది వీళ్ళకి ఎప్పుడు వస్తుందో తెలియదు, టక్కన వస్తుంది. కాబట్టి ఇప్పుడు అంత బాగానే ఉన్నట్టుంటుంది, సడన్గా ఆ కోపం రావడం వల్ల సడన్గా ప్రమాదాలు చేతులారా వీరే తెచ్చుకోవడం అన్నది కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఎక్కువగా ఇందాక చెప్పినట్లు కుజుడు అంటేనే మిస్అండర్స్టాండింగ్స్ కానీ వివాదాలు కానీ ఇటువంటివి అది కూడా కుజగ్రహము అశుభుడైతే నెగిటివ్ ప్లేస్లో ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. రుణ బాధలు అంటే జల్సాలకు పోయి అప్పు చేయడము, దానివల్ల అప్పుల పాలవడం ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తుంటుందని చెప్పచ్చు. సో ఇవన్నీ కూడా కుజగ్రహ ప్రభావం అనేది ఎట్లా ఉంటుందంటే జాతక రీత్యా శుభాశుభ ఫలితాలు బేస్ చేసుకొని మనం ఫలితాలు అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మంచి ప్లేస్లో ఉన్నప్పుడు కుజగ్రహం మంచి ప్లేస్లో ఉన్నప్పుడు ఒక ఫలితాలు ఇస్తాడు, చెడు ప్లేస్లో ఉన్నప్పుడు ఒక ఫలితాలు ఇస్తావు. ఏదైనా కూడా ఒక్కసారిగా మనము అనాలిసిస్ అనేది చేయలేము. గ్రహ స్థితి చూడాలి, ఏ గ్రహం అయితే చూస్తున్నాం. ఇప్పుడు కుజగ్రహం గురించి మనం పరిశీలన చేసేటప్పుడు ఆ గ్రహ స్థాన స్థితి చూడాలి, ఆ గ్రహానికి బలం ఎంతుందో చూడాలి, గ్రహ వీక్షణ చూడాలి. అంటే గ్రహాల మీద చెడు వీక్షణ ఉందా లేదా చెడు దృష్టి ఉందా మంచి దృష్టి ఉందా అనేది చూడాలి. ఇవన్నీ కూడా మనం అన్నీ చూసి అన్నీ బేస్ చేసుకొని మనం అనాలిసిస్ అన్నది చేయడం జరగాలి. సో తెలుసుకున్నాం కదా కుజగ్రహ యొక్క ప్రభావం అన్నది. ధన్యవాదాలు.